వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు నా ముందు ఉన్నారు ఒక ఫేమస్ సింగర్ అండి ఆయనకి బిగ్ బాస్ విన్నర్ కన్నా కంటే ఎక్కువ ఎక్కువ ఆర్మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగనే ఈయన విన్నర్ అంటే కాదండి విన్నర్ కాకపోయినా సరే మన మనుషులందరినీ కూడా దోచేసుకొని ఈయనకి విన్నర్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందరు కింద కామెంట్స్ లో ఫైట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈయన విన్నర్ అవ్వలేదు అని ఈ సింగర్ కి అంత ఫేమస్ ఉన్నది అంటే నాకు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి నేను వింటున్న సాంగ్స్ ను బట్టి నైట్ ఎంగిల్ మేల్ వర్షన్ అని కూడా అనుకోవచ్చు నేనైతే అంతలా పోతున్నాను ఆయన సాంగ్స్ లో మరి ఇంకెంత కలర్స్ నేను మాత్రమే ఎంజాయ్ చేయాలా మీకు కూడా ఎంజాయ్ చూపించాలి కదా సో ఆ ఎంజాయ్మెంట్ మీకు చూపించేద్దాం చలో హలో హలో ఎలా ఉన్నారు సూపర్ అండి మీరు ఇప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటే అంటే మీరు ఏం పాటలు పాడాలి అని చెక్ చేసుకుంటూ ఉంటే నాకైతే గనక నేను వేరే లోకంలోకి వెళ్ళిపోయాను నా ఇంటర్ కూడా నార్మల్ గా ఇంటర్ అనేది ప్రిపేర్ అయ్యాను అది కూడా మర్చిపోయాను అలా అయిపోయింది సో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నాను సో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది కమింగ్ టు దిస్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ చాలా ఆనందం అనిపించింది మంచి సపోర్ట్ వచ్చింది యాక్చువల్లీ చాలా చాలా మంది లిక్ బా పాడుతున్నావు వి ఆర్ ఆల్వేస్ దెర్ ఫీ యూ అని చెప్పడం వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి కనెక్టివిటీ ఉండింది అందరితోటి టిల్ ఫినాలే వరకు కూడా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది త్రు అవుట్ జర్నీ మొత్తం పాజిటివ్ వైఫ్ తోటి అండ్ వేరే ఎవర్ ఐ గో స్టిల్ పీపుల్ అండ్ రికగ్నైజింగ్ మీ అండ్ దెర్ కమింగ్ టు మీ అండ్ హావింగ్ ఫొటోస్ అండ్ షేరింగ్ దెర్ మూమెంట్స్ బాగా అనిపించినవన్నీ చెప్తూ ఉంటారు మంచి మంచి సాంగ్స్ వాటి వాళ్ళకి ఏం ఇష్టమో వాళ్ళు నేను పాడిన వాటిలో నుంచి సో ఫీలింగ్ సో హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను కదా మీ జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్లీ నేను సింగింగ్ సింగింగ్ జర్నీ లైక్ ఇంట్రెస్ట్ నాకు మా మా కల్పించారు ఇష్టం యాక్చువల్లీ సంగీతం అంటే బట్ సింగింగ్ అంటే పాడతారు మామూలుగా ఇంట్లో హమ్ ఇలా చేస్తాం అలాగే హమ్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే తను నేర్చుకోలేకపోయారు కాబట్టి ఆ కోరిక నా మీద ఇంకా సో ఫస్ట్ లో యూకేజీ నుంచి స్కూల్లో మాకు ఒక మ్యూజిక్ క్లాసెస్ జరిగేవి కరికులం లాగా సో వాటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ భాస్కర్ గారు అని ఆయన దగ్గర క్లాసికల్ స్టార్ట్ చేశాను బట్ ఎప్పుడు ఏంటంటే గా నేను నేర్చుకోలేదు అనమాట మధ్యలో ఆపేయడం వెళ్ళడం నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు వన్స్ సెవెంత్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఉమా ఉమాదేవి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది సో క్లాసికల్ నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ అది కూడా టూ ఇయర్స్ వెళ్ళాను లైట్ మ్యూజిక్ రామాచార్య సార్ దగ్గరికి టూ ఇయర్స్ వెళ్ళాను ఆ తర్వాత టెన్త్ ఇంటర్ అందరికి తెలిసినవే జేఈమేజ్ ఎంసెట్ అని చెప్పి ఇంట్లో సో ఇంకా వాటిల్లో పడిపోయాం యాక్చువల్లీ సో ఆ తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత లైక్ ఫెస్ట్ అవి జరుగుతాయి కదా కాలేజ్ ఫెస్ట్ వాటిల్లో నేను పార్టిసిపేట్ చేయడం విజ్ఞాన్ కాలేజ్ నుంచి సో వాటిలో నేను పార్టిసిపేట్ చేయడం సో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇట్లానే అప్పుడు లాక్ డౌన్ వచ్చేసింది అందరికి ఇంకా ఇయర్స్ వెళ్ళలేదు ఎవరు సో ఆ గ్యాప్ లోనే జీ వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారు అని మా ఫ్రెండ్ సృజనాన్న కాల్ చెప్పారు సో ఆ చెప్పడం తర్వాత నేను అప్లైడ్ ఆన్లైన్ ఆడిషన్ స్టార్ట్ ఫ్రం జి ఛాంపియన్షిప్ అండ్ ఫ్రం దర్ సూపర్ సింగర్స్ అండ్ హియర్ ఐఎమ్ రైట్ నౌ జీ తెలుగులో మీరు పాడినప్పుడు చాలా మంది ఫేమస్ అంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఫేమస్ అనేది చాలా తక్కువేమో కానీ కానీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మీకు రియల్లీ చాలా అంటే చాలా అండ్ ఎప్పుడైతే కనుక ప్రదీప్ గారు మీకు హెల్ప్ చేశారో ఆ రీల్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది సో ఎవరు 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 పవన్ కళ్యాణ్ అనుకుని చూసాం సో ఎలా అనిపించింది ప్రదీప్ గారు అలాగే మీకు హెల్ప్ చేయడం ఇట్ వాస్ ఆల్ స్పాంటేనియస్ థింగ్ అండి ఆన్ స్టేజ్ అసలు అన్న డెసిషన్ తీసుకోవడం సో ఆబ్వియస్లీ మా పరిస్థితి ఎలా అంటే ఫస్ట్ ఇంకా సరిపోక డిగ్రీకి వెళ్ళిపోదాం బీటెక్ కూడా అవసరం అనుకున్నాం బట్ ఆ స్టెప్ ఎందుకు వేసామో దేవుడు మాతో ఎందుకు ఏం చేయడం తెలియదు విఆర్ అమ్మ ఇంక ఏం కాదు బీటెక్ చేయొద్దు అని చెప్పి విఆర్ ఇన్ బీటెక్ సో బీటెక్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత అన్న ఫీ కట్టడం అనేది అంటే దేవుడు ఆ రకంగా మాకు హెల్ప్ చేశాడు ప్రదీప్ అన్న రూపంలో సో త్రీ ఇయర్స్ అప్పటి నుంచి ఆ షో జరుగుతుంది నేను సెకండ్ ఇయర్ లో ఉన్నాను అప్పుడు సో ఫ్రమ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్ ఇయర్స్ ఫీజు మొత్తం అన్ననే కట్టడం జరిగింది సో ఆ రకంగా ఐ ఫినిష్ మై బీటెక్ అండ్ విత్ ఫోర్ జాబ్స్ ఇన్ మై హ్యాండ్ సో ఆ ఫోర్ జాబ్స్ కూడా అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా అనగానే వాస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంటే లైక్ లైక్ నేను వర్తి క్యాండిడేట్ పెట్టాను అన్నట్టు హి ఆర్ సో హ్యాపీ అండ్ యా వర్కింగ్ ఇన్ ఏడిపి నౌ అవునా ఓ కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ ఎవర్ తీసుకున్నారు ఫోర్ జాబ్స్ లో ఈ జాబ్ తీసుకోని మీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ వచ్చాయి ఏడిపి వాస్ ఇన్ హైదరాబాద్ ఓకే అండ్ గోయింగ్ విత్ గుడ్ ప్యాకేజ్ కూడా సో యా మీరు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు హైదరాబాద్ లోనే ఉంటారు ఓకే మీది భీమవరం కదా అంటే మా అమ్మ వాళ్ళది మొత్తం నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ సో అమ్మ వాళ్ళ ఊరు అదంతా మాత్రం భీమవరం సైడ్ ఓకే ఇంటికి వెళ్తుంటారా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉంటారా ఓకే అమ్మమ్మ గారితో ఎప్పుడైనా పాడుతూ అల్లరి చేస్తూ ఉండాలి అంటే నేను వెళ్ళావా నేను యాక్చువల్లీ పాడడం కన్నా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు భీమవరం లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా గ్యాంగ్ లో ఉంటారు అన్న వాళ్ళు అంతా వాళ్ళతో ఎక్కువ బ్యాట్ బ్యాడ్మింటన్ అవన్నీ ఉంటాం సో భీమవరం అటు సైడ్ వెళ్ళినప్పుడు సో వాళ్ళతో ఆబ్వియస్లీ ఇంట్రాక్షన్ ఉంటుంది అమ్మ వాళ్ళతో ఎక్కువ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటా అనమాట ఇంకా వెళ్ళేది వెకేషన్ టైంలోనే సమ్మర్ లోనే వెళ్లేవాడిని ఊరికి సో so obviously ఎంజాయ్ చేయడానికి చెప్పండి నేను ఎవరికి చెప్పునా సీరియస్ గా చెప్తారా నాకు అంటే చిన్న పిల్లల్ని చిన్న పిల్లలు ఓకే ఓకే చిన్న పిల్లలకి విడికయ్యకి జాబ్ ఇస్తారా ఇస్తారే ఇస్తాను నేను చిన్న పిల్లలకి ఇస్తాను అవ్వా స్టార్టింగ్ జీతాలకి నుంచి ఇప్పుడు వరకు ఒక 3 ఇయర్స్ అయితదా 4 ఇయర్స్

విన్నీ ఒకటి ఉంది కదా అందరం విన్న తర్వాత సింగర్ ఎవరా అని సర్చ్ చేసి మరి చూసాం అంత బాగుంది అంటే శ్రీరామ్ గారు ప్రైవేట్ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గుర్తులతో రాయనే నా చోత్తే నను సిలలా చేలిను దూరం అయితే ఆగే నా ఉపిరిలా సేలబంటు నా కదనే వేలి వేస్తావా వెళ్ళిపోకె చెలి ఇలా ఒంటరి ఒంటరిచేసి దూరమైతే దూరమైతే సఖి ఎలా కంగీర గెది వెమ్మెలవే వెంగ్వే నడిచి కట్టిస్తావా బాధముల్ నా దారి నిరకుండా వేస్తావా సూపర్ 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 ఆ వెన సాంగ్ ఈ వెన సాంగ్ రెండు కూడా మంచి హైప్ లో ఉంది లూప్ లో విన్నాం ఇదే మేము అయితే గనక మా గర్ల్స్ అందరం కూడా సో సూపర్ సాంగ్స్ సూపర్ టాలెంట్ అదంతా కూడా మీరు అంటే ఎక్కడా నేర్చుకోలేదా ఇవన్నీ ఉమాదేవి గారి దగ్గర ఎక్కడ నేర్చుకోవాలి ఉమాదేవి గారి దగ్గర గారి దగ్గర భాస్కర్ గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను బట్ నేర్చుకున్నంత వరకు అంటే కన్సిస్టెంట్ గా నేర్చుకోలేకపోయానండి అంటే సగం సగం అయిపోయింది అనమాట సో ఆ తర్వాత లైట్ మ్యూజిక్ రామాచార్య సార్ దగ్గర నేర్చుకున్నాను సో అది ఒక టూ త్రీ ఇయర్స్ వరకు సార్ దగ్గర నేర్చుకున్నాను మన్స్ అంటే ఇంకా తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో మీరు లాస్ట్ త్రీ నెంబర్ త్రీ టాప్ త్రీ వచ్చారు మీది ఇన్స్టాలో డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ కదా ఫోర్ అనేది మీ లక్కి నెంబర్ అలా అని కాదు ఇన్స్టాలో డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ చాలా మంది అడుగుతారు వాడి డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ అని యాక్చువల్లీ అది నా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ వన్ సెవెన్ టూ త్రీ వన్ జీరో డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఇస్ మై టెన్ హాల్ అప్పట్లో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా చేసుకోలేదు నేను అప్పటిదాకా నాకు ఇన్స్టా లేదు నేను సరిగం పాకు వచ్చాక నేను ఇన్స్టా క్రియేట్ చేసుకున్నాను సో అది యాక్చువల్లీ ఫస్ట్ నేను చేసుకున్నప్పుడు మాములుగా ఏదో ఒక ఐడి ఉండాలి అది యాక్సెప్ట్ చేయట్లేదు అని యశ్వంత్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ అని పెట్టుకున్నాను యశ్వంత్ నా పేర్లోనే ఉంది యశ్వంత్ అని ఉంది సాయి యశ్వంత్ పవన్ కళ్యాణ్ నా పేరు యాక్చువల్లీ సో పవన్ కళ్యాణ్ ఇంకా స్క్రీన్ ఏం అయిపోయింది సో ఎస్టోన్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ అని పెట్టుకున్నా ఆ తర్వాత వన్ సింక్ ఇలా వచ్చేసిన తర్వాత అందరికి పవన్ కళ్యాణ్ అని పర్చేమయ్యాను కదా సో వాళ్ళు కూడా చేంజెస్ అంటే ఏమంటే పవన్ కళ్యాణ్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ బాగుంది ఏం చేశాను ఇంకా అలాగే దసల స్టార్ ఎవర్ కూడా అనుకో చాలా మంది బర్త్డే బర్త్డే అన్న ఆబియస్లీ ఐ యు నో చాలా మంది అడిగారు చిన్ కొమ్ పుట్టారని ఎవర్ అనుకోలే అలా చాలా మంది అడిగారు యాక్చువల్లీ ఇస్ 4464 ఇస్ హాల్ టికెట్ నంబర్ యాక్సల్ మాగా టాప్ రేయర్ ఎండి అప్పుడు ఏమన్నా ఆ లో సైకిల్ ఉంది కొని యాక్చువల్లీ 10త్ ఓ సూపర్ అకడైవిందా మన టాపర్స్ లేదు లేదు నేను ఇంటర్ లో 950 నా స్కోర్ ఓకే బీటెక్ లో నా సిజీపీఏ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ నాది ఎయిట్ సో విజ్ఞానం నుంచి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డ్ కూడా నాకు నేను చదువుకునేటప్పుడు నాకు టీచర్స్ తప్పు నేర్పించారు రాముడు మంచి బాలుడు అన్నాడు మంచి సో ఇంత గ్రేడ్ నేను అనవసరంగా అడిగాను మా ఊళ్ళు రేపు నుంచి మా అమ్మ ఆటలు కాడితే మంచిగా చదువుకొని సింగర్ అయ్యారు నువ్వేమో ఏంటి అని కానీ మీ లాంటి మా లాంటి ఎలాగా

సో అంటే ఇంకా తను చిన్నపిల్లలు చూసుకున్నట్టే చూసుకోవాలమ్మ సో ముందు నుంచి నన్ను అక్కని ఇద్దరిని చూసుకోవడం అయ్యేదమ్మకి సో అమ్మ స్కూల్లో ట్యూషన్స్ టీచర్స్ అవి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సో ఫోర్ థర్టీ వరకు నా స్కూల్ అయితే ఆ తర్వాత నుంచి అమ్మ వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవారు స్కూల్లో సో ఆ తర్వాత నేను అక్కని చూసుకునేవాడు అనమాట సో మా అక్క యాక్చువల్లీ సో నా టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ